మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలకు గోదావరి నదికి వరద నీరు ఉద్రుతంగా ప్రవహిస్తోంది. దీంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన కేజ్ కల్చర్ యూనిట్లు వరదలో కొట్టుకుపోయాయి. ఎస్ఆర్ఎస్పీ నుంచి ఒక్కసారిగా భారీగా నీటిని విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టులో మత్స్యకారులు ఏర్పాటు చేసుకున్న 8 కేజ్ కల్చర్ యూనిట్లు కొట్టుకుపోయాయి. దాదాపు 1 కోటి రూపాయల విలువ చేసే 100 టన్నుల చేపలు వరదలో కొట్టుకుపోయాయంటున్నారు మత్స్యకారులు. వీటితో పాటు 4 మోటార్ బోట్లు, 6 టన్నుల చేపల దానా, నీటిపై తేలే షెడ్లు, వలలు, లైవ్ జాకెట్లు కొట్టుకుపోయాయి. మొత్తం 4 కోట్లు నష్టం జరిగిందని కేజ్ కల్చర్ నిర్వాహకులు అంటున్నారు. సాగర్ సంబంధించిన పూర్తి గేట్లు ఎత్తివేయడంతో గోదావరి నదికి వరద పోటెత్తింది. ఆ వరద అనివార్యంగా శ్రీరామ్ సాగర్ నుంచి నేరుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు రావడం వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రభుత్వ సహకారంతో బ్లూ రెవల్యూషన్ స్కీమ్ కింద ఏర్పాటు చేసినటువంటి మొత్తము కేజీ యూనిట్లు, కేజీ కల్చర్ చేపలు పెంచేటువంటి ఆధునిక పద్ధతులలో చేపలు పెంచేటువంటి కేజీ కల్చర్ యూనిట్లు మొత్తం కూడా వరద ప్రవాహంలో కొట్టుకుపోయినాయి. 80 పంజరాలు కూడా ఈ గేట్ల నుండి పోటెత్తిన వరద దానిలో కొట్టుకుపోయి అందులో ఉన్నటువంటి సుమారు 100 టన్నుల చేపలు దాదాపు 1/2 కిలో నుంచి కిలో కిలోంబావు వరకు కూడా పెరిగినాయి. ఇప్పుడు హార్వెస్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి చేపలు మొత్తం కూడా ఆ వరదలో కేజీ కల్చర్తో సహా కేజీ యూనిట్లతో సహా కొట్టుకుపోయి గేట్ల నుంచి బయట గోదావరి నదిలో కొట్టుకుపోయినాయి. ఫ్లోటింగ్ హౌస్ కూడా కొట్టుకుపోయింది. ఈ మొత్తంగా కేజ్ కల్చర్ యూనిట్లు, బోట్లు, తర్వాత దానా సుమారు 6 టన్నుల దానా, అదేవిధంగా 100 టన్నుల చేపలు, ఇవన్నీ ఈ కలిపి సుమారు దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టుగా ఈ 8 యూనిట్లు నిర్వహిస్తున్నటువంటి 3 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకి కాస్త టెన్షన్ తగ్గింది. ఎడమ కాలువ వైపు మైసమ్మ ఆలయం దగ్గర గండిపడడంతో ఆ గండి నుండి దిగువకు వరద నీరు వెళ్లిపోతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 698 అడుగులుగా రికార్డైంది. ఇన్ఫ్లో 4 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3.5 లక్షల క్యూసెక్కులుగా ఉందని ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. ప్రస్తుతం 17 గేట్ల నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఇప్పటికీ ఒక గేటు తెరుచుకోలేదు. మరి కాసేపట్లో వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని, ప్రాజెక్టు సేఫ్ జోన్లో ఉందంటున్నారు అధికారులు. ఇదే ఇష్యూపై మనతో మాట్లాడేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సార్, కడెం ప్రాజెక్టు ఉదయంతో పోలిస్తే కాస్త టెన్షన్ తగ్గినట్లు తెలుస్తుంది. ప్రస్తుత సిచ్యువేషన్ ఏంటి సార్? కడెం ప్రాజెక్టు ఇప్పుడైతే 700 ఎఫ్ఐఆర్ఎల్ దగ్గర ఉంది. ఇప్పుడు రాత్రికైతే చాలా ప్రమాదం ఉండే, ఇప్పుడు మాత్రము సేఫ్ గా ఉన్నాము. ఉన్నటువంటి పరిస్థితుల్లో రాత్రికి 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. మరి రాత్రి 1 గంట ఆ ప్రాంతంలో అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు జిల్లా కలెక్టర్కు, మరి మాకు, అదేవిధంగా పోలీస్ సూపరింటెండెంట్ గారికి మెసేజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడము, మరి వాస్తవంగా భయాందోళనతో ఉంటుంది ఏమవుతుందని చెప్పి, ఎందుకంటే 5 లక్షల పైన క్యూసెక్స్ పైకి వెళ్ళి వస్తుంది, 3 లక్షలే మనము విత్డ్రాలకు అవకాశం ఉంది. ఆ విధంగా ఉండడం మూలంగా ఇంజనీర్లు భయపడి రాత్రికి మరి బయట రావడం, మార్చి రావడం జరిగింది. మరి నిజంగా కూడా ఆ భగవంతుడే డ్యామ్ను కాపాడడం జరిగిందని చెప్పి మేము చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా 2 సార్లు ఫోన్ చేసి డ్యామ్ పరిస్థితి, అదేవిధంగా వర్షాలు పూర్తి తగ్గే వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎవరు కూడా తిరిగి పంపకండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగానే అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మాకు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇంద్రకరణ్ రెడ్డి గారు, కడెం ప్రాజెక్ట్ దగ్గర గండి పడింది కదా, మరి ఆ పక్కనున్న గ్రామాల పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆ గండి అది అక్కడ సైడ్ పడ్డది కాబట్టి పైకి పడ్డది, ఆ లెఫ్ట్ సైడ్ పడ్డది కాబట్టి మన గోదావరినే కలుస్తుంది, ఎక్కడ పోదు. అది లక్కీ అనుకుని చెప్పాలి. ప్రజలకు మధ్యాహ్నం గండి పడితే ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం అయ్యేది. అటు సైడ్ పడ్డది కాబట్టి మాకు సేఫ్టీ ఉంది. ఆల్రెడీ ఇంజనీరింగ్ అధికారులు మళ్ళీ డ్యామ్, మేమందరం కూడా డ్యామ్ పైన వెళ్ళి
రేఖా నాయక్ ఎమ్మెల్యే గారు మేము కలెక్టర్ గారు ఎస్వి గారు అందరం వెళ్ళి డ్యాములు పైకి చూసిన తర్వాత మళ్ళీ అధికారులను ఇంజనీర్లు పంపడం జరిగింది. ఇంజనీర్లు ఎలా విధిగా వాళ్ళ పనులు కొనసాగిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు, డ్యామ్ సేఫ్టీగానే ఉంటుంది. ప్రజలను మాత్రము సురక్షిత ప్రాంతంలో ఉంచినము, పూర్తి వర్షాలు తగ్గే వరకు వాళ్ళని ఇక్కడే ఉంచి పంపడం జరుగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఉధృతి స్టార్ట్ అయింది, 360,000 క్యూసెక్స్ జరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి. మహారాష్ట్ర నుంచి భారీ వరద రావడం జరుగుతూ ఉంది. స్వర్ణ ప్రాజెక్ట్ నుంచి 40,000 క్యూసెక్స్, మరి గడ్డెన్నవాగు ప్రాజెక్ట్ నుంచి 45,000 అక్కడ నుంచి కూడా వదిలింది. కాబట్టి ఎస్ఆర్ఎస్ వరద అనుకొని ఇప్పుడంతా ఫ్లడెడ్ అవుతుంది బాగా. మళ్ళీ మాకు రివర్స్ వాటర్ వస్తుంది. నిర్మల్ ఈ స్వర్ణ వాటర్ ఇటు ఎస్ఆర్ఎస్ వాటర్ చేయని వాటర్ అంతా రివర్స్ వచ్చేస్తుంది. కాబట్టి మాకు కొద్దిగా ఇప్పుడు నిర్మల్ నేను కడెం నుంచి వచ్చి ఇప్పుడు వయా మెట్టిపల్లి మా రోడ్లన్నీ క్లోజ్ అయిపోయినాయి. వయా మెట్టిపల్లి ప్రాంతం వచ్చి ఇప్పుడు నిర్మల్ చేరుకుంటున్నాము. మరి ఇక్కడ కూడా కొద్దిగా ఆందోళన ఉంది. వాటర్ అంతా కూడా ఈ ఎస్ఆర్ఎస్ వాటర్ ఈ ఫ్లోతోనే నిర్మల్కు రివర్స్ వాటర్ వస్తుంది. కాబట్టి మేము కూడా నిర్మల్లో ఇవన్నీ పరిస్థితులు మళ్ళీ సమీక్షించాలి. మరి ఆ విధంగా వర్షాలతో బాగా ఇబ్బంది. ఇంద్రకరణ్ గారు, మరో 3 రోజులు వర్షాలు ఉన్నట్లు వెదర్ ఆఫీసర్ చెప్తున్నారు, మరి ఇలాగే వర్షాలు కంటిన్యూ అయితే ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది? మేము ఎక్కడికక్కడ సమీక్ష చేసుకుంటూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కాకుండా అనే సమస్యలు తొలగించుకుంటూ రావడం జరుగుతూ ఉంది. మరి మేము ఇప్పుడైతే ఈ ఎస్ఆర్ఎస్పి నీరు రావడం మూలంగా ఈ స్వర్ణ వాటర్ వెళ్ళే క్రమంలో రివర్స్ పాస్ చేస్తుంది. ఆ గోదావరి ఫ్లోకు ఈ స్వర్ణ వాటర్ అటు పోనివ్వదు. దాంతో మాకు నిర్మల్ దిక్కు వాటర్ రిటర్న్ వస్తుంది. కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది. చూస్తున్నాం అది కూడా ఏ విధంగా అధిగమించాలో మేము ప్రయత్నం చేస్తాము. ఏదైనా ఎంత మంచి ఈ విధంగా ప్రకృతి మరి చూడండి, విలేకాండం ఆడిస్తుంది. మరి ఎప్పుడు కూడా గమని చూడలేదు. ఇది మొదటిసారి ఇంత పెద్ద వర్షాలు చూడడం అని తెలియజేస్తాం. రైట్, ఇంద్రకరణ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. స్టీల్ న్యూస్.